2014లో ముక్కలైన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచం గుర్తించాలి అంటే ఒక రాజధాని అనేది అత్యవసరం. ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా పెట్టుకోవడానికి అనువైన అభివృద్ధి చెందిన నగరం ఒకటి లేదు. దీనికి కారణం నాటి ఆంధ్రా పాలకులు, వారి వ్యాపారాలు. వారి దృష్టి ఎప్పుడూ హైదరాబాద్ మీద తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి మీద పెట్టకపోవడమే. కాస్తోకొస్తో అభివృద్ధి చెందింది వైజాగ్, కానీ అది రాయలసీమ ప్రజలకు దూరాభారం. అంతేకాక రేపు మళ్ళీ ఆంధ్ర రాయలసీమ అంటూ ఏదైనా తగాద వస్తే రాయలసీమ ప్రజలు తాము నష్టపోతాము అనే అనుమానం వారిలో ఎల్లప్పుడూ ఉంటుంది. విభజనతో పూర్తిగా వివక్షకు గురైన ఆంధ్రులకు తనకున్న రాజకీయ అనుభవంతో యోగ్యమైన రాజధానితో పాటు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో చంద్రబాబు అధ్యక్షతన గల టీడీపీ పార్టీకి, పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఉన్న జనసేన మరియు ప్రజలు తమ మద్దతును ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఏర్పాటు చేసేందుకు నాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో గల కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిషన్ను నియమించింది. శివరామకృష్ణన్ కమిషన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సుమారు 200 పేజీల సమగ్ర నివేదికను ప్రభుత్వాలకు నివేదించింది. ఈ కమిషన్ విజయవాడను రాజధానిగా చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. కానీ నాటి టీడీపీ గవర్నమెంట్ దానిని బుట్టదాఖలు చేసింది. దాని మీద ప్రజలకు సరైన వివరణ కూడా ఇవ్వలేదు, కనీసం చర్చను కూడా జరపలేదు. ప్రభుత్వం తనకున్న బలగంతో సొంత సర్వేల ద్వారా దొనకొండ, నూజివీడు అంటూ కొంత ప్రచారం జరిగింది. ఆ సమయంలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ పెట్టుబడులు ఆ ప్రాంతాల్లో పెట్టి నష్టపోయారు. చివరగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కాదని, సస్యశ్యామలంగా ఉన్న అమరావతి పరిసర ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. ఆ సమయంలో చాలామంది రైతులు తిండి పెట్టే భూమిని పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు కూడా. అయినా ప్రభుత్వం నయానో భయానో సుమారు 34,000 ఎకరాలను రైతుల నుండి స్వాధీనం చేసుకుంది. వీటికి ప్రభుత్వం నుంచి సరైన అంగీకార పత్రాలను, ఎలాంటి అనుమతులు కానీ ఇచ్చి చట్టబద్ధం చేయలేదు. పలు సందర్భాల్లో జనసేన రాజధాని భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల తరపున ధర్నాలు చేయడం కూడా జరిగింది. మరియు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ అప్పటి ప్రతిపక్షం కూడా ఆరోపణలు చేసింది. అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రకరకాల రాజధాని ఊహా గ్రాఫిక్ చిత్రాలను చంద్రబాబు ప్రజలకు విడుదల చేశారు. దానికి బలం చేకూరుస్తూ సింగపూర్, చైనా, జపాన్ ఇలాంటి విదేశీ సంస్థలకు ఎర్రతివాచి పరచడం కూడా జరిగింది. కానీ 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క కంపెనీ కూడా తమ పనులను ప్రారంభించలేదు. లోటు బడ్జెట్తో మొదలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానంలో చంద్రబాబు గారు తాత్కాలిక భవనాలు నిర్మించడం వివాదాస్పదం అయ్యింది. కట్టేదేదో పూర్తి స్థాయిలో నిర్మించకుండా డబ్బును వృధా చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు రెండో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్ట్. ఈ విషయంలో కూడా తమ వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేతి నుంచి తీసుకుని సరైన లెక్కలు చూపించకుండా కేంద్రంతో గొడవ పడి అది తెగిపోయేలా వారితో తెగదింపులు కూడా చేసుకున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ 5 ఏళ్ల పరిపాలనలో మైనింగ్, మట్టి, ఇసుక అంటూ పలు అవినీతి ఆరోపణలను టీడీపీ ప్రభుత్వం ఇరుక్కుని కొట్టిమిట్టాడుతూ రాజధాని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అని జనసేన, వైసీపీ పార్టీలు పలుమార్లు చెప్పడం జరిగింది. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు అనుభవంతో అభివృద్ధిని ఆకాంక్షించిన ప్రజలకు నిరాశే మిగిలింది. కాలం గిర్రును తిరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. అధికారంలోకి రాగానే ప్రజాదర్బార్ను కూల్చడం, అన్నా క్యాంటీన్లు మూసివేయడంతోనే టీడీపీ మీద కక్షాపూరిత రాజకీయాలకు తెరసీసినట్టు కనిపించిన ప్రభుత్వం రాజధాని తరలింపు పేరుతో పెద్ద వివాదానికి తెరదీసింది. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రభుత్వం చెప్పే మొదటి కారణం కాగా, రాజధాని నిర్మాణానికి కావాల్సిన 100,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో లేవు అనేది రెండో కారణంగా ప్రభుత్వం చెబుతుంది. ఇన్సైడర్ ట్రేడింగ్లో పలు అవకతవకలు బయటపడ్డాయి. టీడీపీ ప్రభుత్వం తమ కులం వాళ్ల సంస్థలకు అతి తక్కువ ధరలకు భూములను కేటాయించడం, ప్రభుత్వానికి మాత్రం అధిక ధరలకు వాటిని కేటాయించడం సాధారణ ప్రజలు సైతం ముక్కు మీద వేలేసుకునేలా చేసింది. మొదట్లో అమరావతి రైతుల ధర్నా న్యాయమైనదిగా అనిపించినా ఇప్పుడు టీడీపీ దానికి పూర్తిగా తమ రాజకీయ రంగు పులిమి పార్టీ ప్రయోజనాలు తమ వాళ్ల ప్రయోజనాల కోసమే చేస్తున్నారా అనేలా చేశారు అనేది ముఖ్యమైన విమర్శ. దానిలో భాగంగానే సంబంధం లేని చిరంజీవి గారిని గురావు చేయడం, ఇంటి ముందు ధర్నాలు చేయడం లాంటివి పెయిడ్ ఆర్టిస్టులు అనే వాదనను బలపరుస్తున్నాయి. పై కారణాలతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిని మార్చాలి అనుకుంటున్నారా, లేక కక్షా రాజకీయాల్లో రాజధానిని కూడా బలి చేయబోతున్నారా?
ఒక్క రాజధాని నిర్మాణానికి డబ్బు లేకపోతే మూడు రాజధానులు ఎలా కట్టాలని జగన్ అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నిజంగా రాజధాని కట్టాలనుకోలేదా? రాజధానిగా అమరావతిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేంద్ర ప్రభుత్వ గుర్తింపుకు ఎందుకు పంపలేదు? రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ అనుమతి పత్రాలు ఎందుకు ఇవ్వలేదు? రాజధాని నిర్మాణం కోసం దేశ విదేశాల ఆంధ్రుల నుంచి సేకరించిన సొమ్ము చంద్రబాబు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ అమరావతి రైతుల నుంచి చందాలు ఎందుకు వసూలు చేస్తున్నారు బాబు గారు? ఏదేమైనా నేటికి ఆంధ్రులకు అధికారిక రాజధాని లేదు అనేది మాత్రం నిజం. రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి ఈ రాజకీయ పార్టీలు అనే ఆంధ్రుడి ఆవేదన. అమరావతి నీ పయనమెటు.